నమస్తే, మీరు చూస్తున్నది సత్య న్యూస్. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందించే సత్య న్యూస్ వివరాలకు వెళ్లే ముందు ముందుగా ముఖ్యాంశాలు. ఒంగోలులోని సంతపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన దిశ మహిళా పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, దిశ చట్టాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని స్పష్టీకరణ. కలెక్టరేట్లోని సిపిఓ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లం సమావేశం. పేదలకు ఇచ్చే నివేశన స్థలాలు అన్ని వసతులతో కూడి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం. నగరంలోని పలు పాఠశాలల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు, ఆకట్టుకుంటున్న చిన్నారుల సైన్స్ ప్రాజెక్టులు. మహిళలు బాలికలపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు, బాధితులకు సత్వరం న్యాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం దిశ చట్టాన్ని రూపొందించిందని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ చట్టాన్ని సక్రమంగా అమలు చేసేందుకు అవసరమైన అన్ని చర్యలను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్నారని మంత్రి బాలినేని తెలియజేశారు. ఒంగోలులోని సంతపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన దిశ మహిళా పోలీస్ స్టేషన్ను రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ప్రారంభోత్సవానికి విచ్చేసిన మంత్రి బాలినేనికి ప్రముఖ వేద పురోహితులు మఠంపల్లి దక్షిణామూర్తి సారథ్యంలో పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దిశ పోలీస్ స్టేషన్లో మంత్రి బాలినేని తదితరులు ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళల చిన్నారుల పట్ల జరుగుతున్న అకృత్యాలను, అత్యాచారాలను అరికట్టేందుకు సీఎం వైఎస్ జగన్ దిశ చట్టానికి శ్రీకారం చుట్టారని అన్నారు. దీనితో పాటే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే 18 దిశ మహిళా పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేయగా, వాటిలో 3 సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్వయంగా ప్రారంభించారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్, జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశిల్ తదితరులు పాల్గొన్నారు. రాజాధిరాజాయ ప్రత్యక్ష సాహిరే కామాన్ కామకామాయ మక్షపుష్పం సమర్పయామి. సీతారామచంద్రస్వామి ప్రసాదేన సర్వదా దిగ్విజయ ఫలాభాగ్యస్తు సమస్త సంబంధాలని భవంతు. నవంబర్లో తెలంగాణలో జరిగినటువంటి ఒక వైద్య ర్యాలీ సంఘటన తర్వాత మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకొని దిశ చట్టంని అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆ చట్టాన్ని తీసుకురావడం జరిగింది. మరి ఈ దిశ చట్టంలో 21 మరి దానికి సంబంధించి మొత్తం 20 నిందితుడికి శిక్ష ఖరారు చేసేదానికి ఈ చట్టం తీసుకురావడం జరిగింది. దానికి సంబంధించి కూడా ముఖ్యమంత్రి గారు చాలా గట్టిగా ఉన్నారు. ఆ విషయంలో మరి ఎవరైతే మహిళల మీద అత్యాచారం కానీ, చిన్నపిల్లల మీద లైంగిక దాడులు కానీ ఎవరు చేసినా కూడా వెంటనే చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశం. దానికి ముఖ్యమైన మన రాష్ట్రం చేసినటువంటి ఈ చట్టాన్ని చూసి మిగతా రాష్ట్రాలు కూడా స్పందిస్తూ ఉన్నారు. మరి ఇట్లాంటి చట్టం తీసుకురావటం నిజంగా హర్షణీయం అని చెప్పి కూడా మహిళలు ఎంత కూడా అందరూ కూడా ఆశిస్తుందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మన జిల్లాలో మన ఎస్పీ గారు మహిళల కోసం అభయ అనే నామకరణం చేసి మన వెహికల్స్ పెట్టి మహిళలకి రక్షణ కోసం మరి ఎన్నో కార్యక్రమాలు చేశారు. దానికి మన ఎస్పీ గారికి కూడా నేషనల్ అవార్డు కూడా రావడం జరిగింది.
దీన్ని ఎస్పీ గారు చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మిగతా జిల్లాలో కూడా చేసేదానికి కూడా ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మన ఎస్పీ గారిని మనం అందరూ అభినందించాలని కూడా మనం కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ఊరిలో ఈ మహిళా పోలీస్ స్టేషన్ దిశ పోలీస్ స్టేషన్ ఇనాగరేషన్ ఉన్నప్పటికీ చీఫ్ మినిస్టర్ గారు చేత ఒక దిశ యాప్ మేము లాంచ్ చేసాము. ఆ యాప్లో దట్ ఈస్ బేసికలీ మెంట్ ఫర్ ది విమెన్. సో ఆ యాప్ మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే, ప్రమాదకరంగా పరిస్థితి ఉంటే ఆ యాప్లో వెళ్ళి సింపుల్గా ఒక SOS బటన్ ఉంటుంది, అది మీరు ప్రెస్ చేస్తే ఆటోమేటికలీ ఒక స్పెషలీ కాన్స్టిట్యూటెడ్ కంట్రోల్ రూమ్ ఉంటుంది, అక్కడ నుంచి వెంటనే లోకల్ పోలీస్కి ఇన్ఫర్మేషన్ సమాచారం తెలియపరచడం జరుగుతూ ఉంటుంది, మరియు దాని మీద వెంటనే స్పందించడం జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ మొన్న ఎలూరులో నైట్ 4 o'clockకి ఒక లేడీని పక్కన ఉన్న మగవారు వేధిస్తూ ఉంటే ఆ మేడం దిశ యాప్లో అలర్ట్ చేసింది పోలీస్కి. విదిన్ 8 minutes 8 నిమిషాల్లో లోకల్ పోలీస్ వాజ్ ఏబుల్ టు రెస్పాండ్ అండ్ ఇంటర్సెప్ట్ ఆ పర్సన్ని పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది, కేసు పెట్టడం జరిగింది. సో ఫార్చునేట్లీ ఇప్పుడు వరకు మాకు ఇటువంటి మన జిల్లాలో ఆ విధంగా ఇప్పుడు వరకు ప్రాబ్లం అయితే దృష్టికి రాలేదు. కానీ ఆ యాప్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద విమెన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ టు డౌన్లోడ్ దాట్ యాప్, ద దిశ విమెన్ సేఫ్టీ యాప్. ఆండ్రాయిడ్ ప్లేస్టోర్లో ఉంటుంది, అది మీరు వెళ్ళి సింప్లీ డౌన్లోడ్ చేయడమే. అందులో అన్ని సింపుల్గా ప్రొసీజర్ కూడా ఉంటాయి. అది శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు దిశ చట్టాన్ని రూపొందించి అమలులోకి తీసుకొచ్చారు. ఆ క్రమంలో అన్ని జిల్లాల్లో కూడా ఈ చట్టాన్ని అమలు చేయడానికి అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవడం జరుగుతున్నది. ప్రకాశం జిల్లాలో ఆ క్రమంలో మరి ఇమీడియట్గా దిశ పోలీస్ స్టేషన్ సంబంధించి ఒక బిల్డింగ్ అవసరమైంది. ఈ జిల్లా పరిషత్ ఒక క్వార్టర్ దీన్ని దిశ పోలీస్ స్టేషన్గా కన్వర్ట్ చేసి మనం ఎస్పీ గారికి అప్పగించడం జరిగింది. దాని ద్వారా ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్ వాళ్ళ యొక్క యాక్టివిటీస్ను వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఏర్పడింది. అట్లాగే మరి దిశకు సంబంధించి, పోస్కోకు సంబంధించి కేసులను ఫాస్ట్ ట్రాక్ మీద ట్రయల్ చేయడానికి ఒక కోర్టు బిల్డింగ్ కూడా కావాలన్నారు. దీనికి సంబంధించి కూడా మనం స్పెషల్ కలెక్టర్ గుండ్లకమ్మ ప్రాజెక్టుకు సంబంధించిన బిల్డింగ్ని అలాట్ చేసేసాము. అది రిపేర్లు టేకప్ చేసి అక్కడ ఈ కోర్టు సంబంధించిన కార్యకలాపాలు నిర్వహించడానికి కూడా ఆ ఫెసిలిటీని ఇస్తున్నాము. అట్లాగే మరి శాశ్వత ప్రాతిపదిక మీద ఈ దిశ పోలీస్ స్టేషన్ కోసం మన ఏసీబీ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి స్థలాన్ని కేటాయించాము. దానికి సంబంధించి బిల్డింగ్ ప్రజలకు నీటి వసతులు, అందుబాటులో ఉండే భూములను ఇంటి నివేశన స్థలాలకు పారదర్శకంగా ఎంపిక చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లం వెల్లడించారు. ప్రకాశం భవనంలోని కలెక్టర్ సమావేశ మందిరంలో నియోజకవర్గ ప్రత్యేకాధికారులు, రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంపిక చేసిన భూములు సమస్య లేనివిగా ఉండాలని ఆయన సూచించారు. అర్హులైన లబ్ధిదారుల జాబితా ఎంపికలో జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇంటి నివేశ స్థలాల కోసం ఎంపిక చేసిన భూములు పర్యావరణ విపత్తులకు గురికాకుండా ఉండాలన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ పోలా భాస్కర్, జేసీ షణ్మోహన్, JC2 నరేంద్ర ప్రసాద్, DRO వెంకట సుబ్బయ్య, RDOలు, తహసీల్దార్లు, సర్వేయర్లు, ఇరిగేషన్ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. సచిన్ టెండూల్కర్ పేరు, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీరు ఫోటోలు చూపెట్టారంటే మొత్తం అదే పబ్లిష్ చేస్తూ కూర్చుంటారు, చూడండి ఎటువంటి వాళ్ళకి బెనిఫిషియరీస్కి ఇచ్చాను అని చెప్పి. అందుకని మీరు ఆ బెనిఫిషియరీస్ ఫోటోస్ ఆధార్ కార్డ్స్ కలెక్ట్ చేసేటప్పుడు అది మీ డబ్బులు షూర్ దట్ దేర్ ఆర్ నో మిస్టేక్స్, ఎందుకంటే ఇవన్నీ అవాయిడ్ ప్రాబ్లమ్స్. రెండోది ఎక్విజిషన్ ఏదైతే ఒక నెగోషియేషన్ చేస్తున్నారో దానికి నేను అంటే ఇట్ ఈస్ టూ లేట్ టు గివ్ అన్ అడ్వైజ్, మీకు తెలియదు కూడా కాదు. నార్మల్గా ఏంటంటే మనం ఒక నెగోషియేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు
ప్రొసీడింగ్ అంతా తయారు చేసుకుని ర్యాంప్ ప్రొసీడింగ్ రెడీగా పెట్టుకున్నాం. పెట్టుకుని మాట్లాడి రూమ్లో నుంచి బయట వెళ్ళకుండా సంతకం తీసుకోవాలి. బయటకు వెళ్ళినాడు అంటే ప్రాబ్లమ్స్ తప్పనిసరిగా మన అవసరం కావాలి. అది షేర్ ఇస్తే కాబట్టి ఎవరైనా ఎవరైనా మిస్ అయితే తప్పనిసరిగా ఉంది యాడ్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం. బట్ సెలెక్ట్ అయిన వాళ్ళు కూడా పొరపాటు లేకుండా తప్పు లేకుండా చూసుకుంటే క్రిటిసిజం లేకుండా ఉంటారు. ఓన్లీ మీకు ఇంకో హౌసింగ్ ఇస్తున్నారు, ఇంకోతో పాటు మీరు ఫ్లాట్స్ ఇస్తున్నారు, డూప్లికేషన్స్ లేకుండా మళ్ళీ అక్కడ ఇక్కడ లేకుండా చూసుకోవడం ఇటువంటివి జరుగుతుంటాయి. పొరపాటు ఉంటే అవి ఒకటి పొరపాటు లేదు తెలుగుమని హైలైట్ అది ఒకటి చేస్తారు. రెండోది తప్పనిసరిగా ఎప్పుడు ఎన్ఆర్ఈ జిఎస్సి పనులు చేసేటప్పుడు కూడా దాన్ని సాఫ్ట్వేర్ లెసన్స్ కాబట్టి కంపల్సరీ మనం ఏదో చెబుతున్నాం మ్యాన్యువల్ చేయించాలి అనేది స్వైట్లీ రిలాక్స్ చేస్తారు. అర్జెంట్ అయితే టక్న మిషన్ రేపు పూర్తి చేసుకోవాలి. మోర్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ దాన్ మనం మా గైడ్లైన్స్ అవి చిన్న చిన్న ఉంటే మైనర్ వైలేషన్స్ ఎక్కడన్నా ఒకటి రెండు చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా రెండు రోజులు వన్ ఆర్ టూ డేస్ డిలే అయినా పర్లేదు కానీ ఇప్పుడు మెసేజ్ ఇంకా మీరు అంత కష్టపడి నైన్ ప్లేసుల్లో కరెక్ట్ చేసి ఇరవై రెండు ప్లేసుల్లో ఏదో పొరపాటు చేసేస్తే అది మొత్తం హైలైట్ అనే లాంగ్వేజ్ దానికోసమే డజంట్ మ్యాటర్. బట్ రిలేటివ్లీ రెసిడెంట్ ఆ ప్రాబ్లమ్స్ కానీ తర్వాత మళ్ళీ వాళ్ళకి మంచి నీళ్ళు ఇన్సిడెంట్ పడి ఏరియాలు చేస్తున్నారా లేదో తెలియదు. ఒంగోలులోని పలు చోట్ల ద్విచక్ర వాహనాల చోరీకి పాల్పడుతున్న ఓ యువకుణ్ణి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు చంద్రకిరణ్ అలియాస్ చందును మీడియా ముందు హాజరుపరిచి ఒంగోలు డిఎస్పీ ప్రసాద్ వివరాలను వెల్లడించారు. ఒంగోలులోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ కేవీవీఎన్వి ప్రసాద్ తెలియజేసిన వివరాల మేరకు ఒంగోలులోని దేవుడి చెరువు ప్రాంతానికి చెందిన పొదిలి చంద్రకిరణ్ అలియాస్ చందు జిల్లాలోని పలుచోట్ల ద్విచక్ర వాహనాలను దొంగతనం చేస్తూ కొన్నాళ్లు వాటిని ఉపయోగించుకున్నాక సదరు బైకులను అమ్మి మళ్లీ బైకులను చోరీ చేస్తుండేవాడు. ఇతడు పాత నేరస్తుడు. మైనర్గా ఉన్నప్పుడు కూడా దొంగతనాలకు పాల్పడుతుండేవాడు. ఒంగోలులోని పీవీఆర్ బాయ్స్ హైస్కూల్ వద్ద వన్ టౌన్ సీఐ భీమానాయక్ ఆధ్వర్యంలో వాహనాలు తనిఖీలు నిర్వహిస్తుండగా బైక్పై పారిపోయేందుకు ప్రయత్నించిన చంద్రకిరణ్ను సిబ్బంది వెంటాడి పట్టుకున్నారు. చందును విచారించగా అసలు విషయం బయటపడింది. నిందితుడి వద్ద నుండి 3.17 లక్షల రూపాయల విలువ చేసే 6 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేసి చోరీ సుత్తు రికవరీ చేసిన సిఐ భీమానాయక్, ఎస్ఐ రాజారావు, రాంబాబు, జియోలు మారుతి, డానియల్, పిచ్చయ్య, శ్రీను, శామ్యూయల్ను జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ అభినందించి రివార్డులు ప్రకటించినట్లు డిఎస్పీ ప్రసాద్ తెలిపారు. మధ్యకాలంలో ఈ టూ వీలర్స్ దొంగతనాలు మన యొక్క ఒంగోలు సబ్ డివిజన్లో జరుగుతున్నాయని దాని మీద నిఘా పెట్టమని చెప్పి మరి అందరూ ఆఫీసర్స్కి మనం చెప్పడం జరిగింది. అది మన ఎస్పీ సార్ అయిన శ్రీ సిద్ధార్థ్ కౌశల్ ఐపీఎస్ గారి యొక్క ఆదేశాల మేరకు అందరం దీని మీద వర్కౌట్ చేస్తుంటే మన వన్ టౌను సిఐ గారు భీమానాయక్ గారికి మంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ ముందు ఉన్న ముద్దాయి ఇతను పొదిలి చంద్ర కిరణ్, సన్ ఆఫ్ వీరయ్య. ఇతను 18 ఇయర్స్ ఉంటాయి. దేవుడి చెరువు దగ్గర ఇతని ఇల్లు, ఒంగోలులో ఉంటా ఉంటాడు. పాతప్పుడు కూడా అంటే ఇదివరకు కూడా ఇతని మీద ఒక 2 కేసెస్ మనకి ఈ యొక్క 2 వీలర్ థెఫ్ట్స్ కేసెస్ ఉన్నాయి. అప్పుడు ఇతను జోనైలు, అప్పుడు 17 సంవత్సరాలు ఉన్నాయి అతనికి. ఇప్పుడు ఇతను 18 సంవత్సరాలు దాటాడు. ఇప్పుడు ఇతని యొక్క హాబీ ఏంటంటే ఎక్కడైనా సరే ఒక 2 వీలర్ని దొంగిలించడం, దాంట్లో పెట్రోల్ వేసుకొని కొంతకాలంతో పాటు తిరగడం, దాన్ని తీసుకెళ్ళి ఎక్కడైనా అబండన్ చేసాం. అబండన్ చేసిన తర్వాత మళ్ళీ ఇంకో కొత్త బ్రాండ్ తీసుకోవడం, ఈ విధంగా చేస్తూ దగ్గర దగ్గరికి మళ్ళీ 6 2 వీలర్స్ని మరి మన ప్రకాశం డిస్ట్రిక్ట్లో ఇతను దొంగతనం చేశాడు. 2 అయితేనేమో వన్ టౌన్ ఏరియాలోనూ, అలాగే 1 కొండిపి ఏరియాలో. మీకు బుల్లెట్ చూస్తాండి, ఆ బుల్లెట్ ఏమో మనకి సింగరాయకొండలో దొంగిలించబడింది. అలాగే ఈ చివరిన ఉన్న
ఈ యొక్క కొత్త మోడల్ అదేంటంటే మోడల్ యూనికార్న్, ఆ యూనికార్న్ ఏమో కొండిపిలో చేశాడు. తర్వాత కనిగిరి, సింగరాకొండలో రెండు మొత్తం కలిపి ఈ ఆరు అఫెన్సెస్ చేయడం ఇతను ఒప్పుకున్నాడు. ఇతను ఒప్పుకోల స్టేట్మెంట్ మీదకు ఈ యొక్క ఆస్తిని కూడా మరి ఇతని దగ్గర నుంచి రికవర్ చేయబడింది. ఈరోజు అరెస్ట్ చేయబడ్డాడు ఇతను. ఇతను జ్యుడిషియల్ రిమాండ్కి పంపిస్తున్నాము. ఇదివరకైతే ఇతను జువెనైల్ కాబట్టి మరి షీట్ ఓపెన్ చేయలేదు. ఈసారి ఇతని మీద ఓ సస్పెక్ట్ షీట్ ఓపెన్ చేసి ఇతని కదలికల మీద నిఘా పెడతాం. అలాగే ఈయన మీద చక్కగా మరి మంచి గుడ్ వర్క్ చేసిన మన భీమా నాయక్ గారికి, వంటౌన్ సిఏ గారు, అలాగే మరి రాజారావు ఎస్ఐ, రాంబాబు ఎస్ఐ గారు, అలాగే స్టాఫ్ వీళ్ళందరికీ తగిన రివార్డ్స్ ఇస్తానని చెప్పి మన ఎస్పీ గారు ప్రామిస్ చేశారు. వాళ్ళందరికీ రివార్డ్ రోల్స్ పంపించబడతాయి. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఒంగోలులోని సుజాత నగర్ 10వ లైన్లో గల హాపెక్స్ హై స్కూలులో సైన్స్ ఫెస్ట్ను ఘనంగా నిర్వహించారు. అపెక్స్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన ఈ సైన్స్ ఫెస్ట్ 2020ని అపెక్స్ స్కూల్ చైర్మన్ మందాడి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. విద్యార్థులలో దాగి ఉన్న సాంకేతిక సృజనాత్మకతను వెలికి తీసేందుకు తమ పాఠశాలలో ప్రతి ఏటా సైన్స్ ఫెయిర్లు నిర్వహిస్తుంటామని శ్రీనివాస్ రెడ్డి తెలియజేశారు. ఈ సందర్భంగా బాలమేధావులు రూపొందించిన సేవ్ యర్త్ రిథమ్స్ ఆఫ్ సీజన్స్, అవర్ హెల్పర్స్, సోలార్ సిస్టమ్స్, సాధు జంతువులు, వాటి ఉపయోగాలు, రవాణా వ్యవస్థ తదితర ప్రాజెక్టులు ఎంతగానో ఆకర్షించాయి. ఈ కార్యక్రమంలో పాఠశాల కరస్పాండెంట్ ఎం శ్రీనివాస్ రెడ్డి, ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అధిక సంఖ్యలో విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ మై డియర్ స్టాఫ్ అండ్ చిల్డ్రన్స్. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. నర్సరీ ఎల్కేజీ యూకేజీ పిల్లల చేత ఫిబ్రవరి 28న సైన్స్ డే సందర్భంగా అపెక్స్ సైన్స్ ఫెస్ట్ నిర్వహించడం జరిగింది. దీంట్లో పిల్లలు యాక్టివిటీ సమ్మర్లో ఏ డ్రెస్సెస్ వేసుకోవాలి, వింటర్ అండ్ నెక్స్ట్ జూ, సేవ్ వాటర్, ఫుడ్ వీటన్నిటి మీద సైన్స్ ఫెయిర్ అనేది చేయటం జరిగింది. వీటన్నిటిలో పిల్లలు, టీచర్స్ ఎంతో ఆనందంగా పాల్గొని ఉత్సాహంగా, పేరెంట్స్ కూడా పాల్గొన్నారు. వాళ్ళందరికీ ముందుగా ధన్యవాదాలు. పార్టిసిపేటెడ్ ఇన్ పర్ఫార్మింగ్ సో మెనీ ఎగ్జిబిట్స్. వీఆర్ కమెమరేటింగ్ ద గ్రేట్ పర్సన్ హూ హ్యాస్ గివన్ ఎ లాట్ ఆఫ్ నాలెడ్జ్ అబౌట్ సైన్స్ టు అస్. సో దిస్ ఈజ్ రామన్స్ డే. సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ద గ్రేట్ పర్సన్ అవర్ కిడ్స్ ఆర్ ఆల్సో రిమెంబరింగ్ హిమ్ అండ్ ఎగ్జిబిటింగ్ సో మెనీ థింగ్స్ ఇన్ డిఫరెంట్ యాంగిల్స్. సో ఐ విష్ మై చిల్డ్రన్ దే షుడ్ బికమ్ లైక్ రామన్. విత్ టైటిల్ అపెక్స్, అపెక్స్ ఈజ్ సెలబ్రేటింగ్ ఎవ్రీ ఇయర్ సైన్స్ ఫెస్ట్ విత్ ద నేమ్ సివి రామన్ గారు. అండ్ వీఆర్ రిమెంబరింగ్ రామన్ ఎఫెక్ట్ ఆల్సో. అండ్ హియర్ వీ కెన్ సీ ఆల్ ద పీపుల్ హూ గ్యాదర్డ్. దే ఆర్ నన్ అదర్ దాన్ జూనియర్ సివి రామన్స్ అండ్ దే ఆర్ డూయింగ్ దేర్ ప్రాజెక్ట్స్ వెల్. దీస్ ఆర్ అప్కమింగ్ సైంటిస్ట్ వీ థింక్ సో. అండ్ అవర్ డైరెక్టర్ చైర్మన్ మిస్టర్ శ్రీనివాస రెడ్డి గారు ఈజ్ ప్రమోటింగ్ ఆల్ ద టీచర్స్ in an eminent manner every year to do all the activities properly and we have concentrated. Maulga pedda vidyarthulu ante high school vidyarthulu projects chestuntaru kani oka 6 years below students anedi ee rakamga projects cheyadamu aa projects gurinche explanation cheyadam anedi chaala aanandanga undi. Apex school correspondent sir Srinivas Reddy garu ee vidhanga pillallo ante science patla aasaktini pempondistu alage గేమ్స్ పట్ల, అలాగే రీసెంట్గా మన స్కూల్లో మ్యాథ్స్ ఎక్స్పో కూడా చేసాం. అంటే మ్యాథ్స్ పట్ల కూడా, అంటే లైఫ్లో మ్యాథ్స్ ఏ విధంగా ఉపయోగపడుతుంది, సో అందుకని పిల్లలు కూడా మ్యాథ్స్లో స్కిల్స్ సంపాదించాలని
జిల్లాలో వెనుకబడిన తరగతుల సేవా సహకార సంఘం లిమిటెడ్ ఆధ్వర్యంలో జిల్లాలో బలిజ కాపు తెలగ ఒంటరి కులాలకు చెందిన నిరుద్యోగ యువతీ యువకులకు నైపుణ్యాభివృద్ధి పథకం కింద ఉచిత ఉపాధి శిక్షణ కార్యక్రమం నిర్వహించనున్నట్లు బీసీ కార్పొరేషన్ ఈడీ నాగమణి ఓ ప్రకటనలో తెలియజేశారు. ఆసక్తి గల వారు ఆన్లైన్లో పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా కోరారు. తాను సహజీవనం చేస్తున్న మహిళనే అతి కిరాతకంగా హతమార్చిన యాకోబు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి నిందితుణ్ణి మీడియా ముందు ప్రవేశపెట్టి ఒంగోలు డీఎస్పీ కేవీబీ ఎన్వీ ప్రసాద్ వివరాలను వెల్లడించారు. ఒంగోలులోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ప్రసాద్ తెలియజేసిన వివరాల మేరకు నిందితుడు యాకోబుది చీమకుర్తి మండలం గాడిపత్తి వారిపాలెం గ్రామం. అతడు చిత్తు కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అతడికి భార్య ఇద్దరు పిల్లలున్నారు. కొంతకాలం క్రితం యాకోబ్ భార్య పోలమ్మ మరణించింది. ఇది ఇలా ఉండగా రైళ్లలో భిక్షాటన చేస్తూ జీవనం సాగించే మధ్యాహ్నపు లక్ష్మి అనే ఆమెతో యాకోబ్కు పరిచయం ఏర్పడి ఇద్దరు కొంతకాలంగా సహజీవనం చేస్తున్నారు. లక్ష్మిపై అనుమానం పెంచుకున్న యాకోబు ఈ నెల 22న లక్ష్మిని తలపై కర్రతో కొట్టి హత్య చేశాడు. కేసు నమోదు చేసిన చీమకుర్తి పోలీసులు నిందితుడు యాకోబ్ను అరెస్ట్ చేశారు. నిందితుణ్ణి అరెస్ట్ చేసిన రూరల్ సీఐ సుబ్బారావు, ఎస్ఐ నాగశివారెడ్డి ఇతర సిబ్బందిని డిఎస్పీ అభినందించారు. ఈ నెల 23వ తారీఖుని రాత్రి 10 గంటలకి మన సాయిబాబా గారిని విఆర్ఓ గాడిపట్టి ఆయనకి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది. అదేంటంటే దీంట్లో ముద్దాయి ఇతని యొక్క పేరు నాగులూరు యాకోబు, తండ్రి యేసుదాసు. ఇతనికి 34 సంవత్సరాలు ఉంటే పాములబై క్యాస్టు, గాడిపర్తి వారిపాలెం. ఇతను ఏం చేస్తూ ఉంటాడంటే మామూలుగాను కాగితాలు ఏరుకోవడము, తర్వాత స్క్రాప్ ఏరుకోవడం చేస్తూ ఉంటాడు. ఇతనికి ముందు పెళ్ళయింది, భార్య ఏమో చనిపోతే ఇద్దరు చిన్నపిల్లలు కూడా ఇతనికి ఉన్నారు. ఉంటే కొన్ని సంవత్సరాల క్రితం, అంటే 3-4 సంవత్సరాల క్రితం నుంచి మధ్యాహ్నపు లక్ష్మి అని ఈ దీంట్లో ఈ అమ్మాయి మిత్రురాలు ఈ కేసులో ఆవిడతో సహజీవనం జరపడము, తర్వాత ఏమో ఆ అమ్మాయి యొక్క పిల్లల్ని, 3 పిల్లలు ఉన్నారు ఈ అమ్మాయికి లక్ష్మికి, ఆ పిల్లల్ని కూడానేమో మన చేమకుర్తిల దగ్గరలోనే ఒక నాయుడుపాలెం అని ఒకటి ఇది ఉంది, దాంట్లో అక్కడ వాళ్ళు చదివించడము, వీళ్ళిద్దరూనేమో సహజీవనం చేయడం అలా జరగడం మొదలైంది. అయితే ఇతనికి బాగా తాగుడు అలవాటు, తర్వాత ఎప్పుడైనా తాగాడంటే మనిషి కాదు. 22వ తారీఖుని ఇతను ఇండిస్క్రిమినేట్గా ఇష్టం వచ్చినట్టుగా ఒక కర్రతోటి ఆ అమ్మాయిని కొట్టాడు, బాగా తాగి కొట్టడం వల్ల ఆ దెబ్బలకి ఈ యొక్క హెడ్ ఇంజరీ అయ్యి ఆ రోజు కూడా కొన్ని కొట్టిన తర్వాత కూడా ఆ అమ్మాయిని హాస్పిటల్ కూడా తీసుకెళ్లేదు, ఆ రూమ్లోనే ఉంచేసాడు. రూమ్లో ఉంచేస్తే ఆ అమ్మాయి ఆ యొక్క దెబ్బలకి మధ్యాహ్నం కల్లా చనిపోయింది. ఈ విషయం తెలుసుకొని అది నిమ్మదంగా వాళ్ళ యొక్క నోటి ద్వారా మరి విఆర్ఓ గారికి, పోలీస్కి తెలిసింది. మరి విఆర్ఓ గారి దగ్గర నుంచి ఒక రిపోర్ట్ తీసుకొని ఈ దీంట్లో ఇనిషియేషను అంతా మన చేమకుర్తి ఎస్ఐ గారు బాగా చేశారు, అలాగే మన సుబ్బారావు గారు కూడాను చేసి ఏం చేశారు, ఈ కేసును బయటకు లాగి కేసు రిజిస్టర్ చేసి ఇమీడియట్గా మరి ఆ అమ్మాయి యొక్క వేరే బర్డ్స్ కూడా తెలియవు, అసలు ఎక్కడి నుంచి వచ్చిందో కూడా తెలియదు. ఆ అమ్మాయిదేమో ఖమ్మం దగ్గర హనుమాన్ జంక్షన్ అని ఊరు. ఆ అమ్మాయిని ఎక్కడి నుంచి మళ్ళీనే వాళ్ళ అన్నలందరినీ పిలిపించి ఇమీడియట్గా మళ్ళీ ఆ యాక్షన్ తీసుకోవడం, తర్వాత ఇతన్ని ఈరోజు మరి అరెస్ట్ చేయడం అనేది జరిగింది. ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండ్ రోడ్లో గల నల్లూరి నర్సింగ్హోం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సిరి బ్యూటీ పార్లర్ అండ్ ట్రైనింగ్ అండ్ మర్గం వర్క్స్ కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి సోదరి రవణమ్మ, వైసీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు గంగాడ సుజాత ప్రారంభించారు. Thank you.
ఈ సందర్భంగా బ్యూటీ పార్లర్ అండ్ మగ్గం వర్క్స్ కేంద్రాన్ని ప్రారంభించడానికి విచ్చేసిన అతిథులకు పార్లర్ నిర్వాహకురాలు శిరీష తదితరులు ఘన స్వాగతం పలికారు. ఈరోజు కొత్తపట్నం రోడ్లో నల్లు నర్సింగ్హోమ్ పక్కన సిరి బ్యూటీ క్లినిక్ అని ఇవాళ మరి మా శ్రేయాభిలాషులు రమణక్క గారి చేత ఓపెన్ చేయడం జరిగింది. అయితే ఈ ఏరియాలో ఈ బ్యూటీ పార్లర్ అది ఏమి లేదు కాబట్టి ఇవాళ ఎవరు చూసినా కూడా ఏదో ఒకటి హెడ్ మసాజ్ అనో బాడీ మసాజ్ అనో లేదంటే బ్యూటీ పార్లర్కి వచ్చి వాళ్ళ యొక్క మొహాలను అందంగా తయారు చేసుకోవడానికి అనేక పార్లర్లు ఏర్పాటు చేయడం జరిగింది. కానీ ఈ పక్క ఏమీ లేకపోవడం ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా మేము చాలా సంతోషిస్తున్నాము, అందరికీ అందుబాటులో ఉంటుంది. అలాగే దీంతోపాటు ఇక్కడ టైలరింగ్ కూడా ఉంది, అలాగే మిషన్స్ ఉన్నాయి. వాళ్ళు అందమైన జాకెట్లు రకరకాల డిజైన్స్తో కుట్టించుకోవడానికి కూడా ఎవరన్నా ఇంట్రెస్ట్గా ఉన్నట్టయితే అక్కడికి వచ్చి మీరు వారి యొక్క సేవలని పొందవలసిందిగా కోరుతున్నాము. అలాగే ఈ క్లినిక్ దినదినాభివృద్ధి చెంది బాగా డెవలప్ అవుతారని మేము వీళ్ళని ఆశీర్దిస్తాం. విద్యార్థి దశలోనే సైన్స్ పట్ల అవగాహన పెంపొందించి వారిలో దాగి ఉన్న శాస్త్రీయ దృక్పథాన్ని వెలికి తీసేందుకు డ్రీమ్స్ స్కూల్ ప్రతి సంవత్సరం సైన్స్ డేని గహనంగా నిర్వహిస్తుందని స్కూల్ సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ యువిఎస్ లక్ష్మీదేవి పేర్కొన్నారు. జాతీయ సైన్స్ డేని పురస్కరించుకుని స్కూల్ ఆవరణలో విద్యార్థులు చేసిన సైన్స్ ఎగ్జిబిట్స్ను ఆమె సందర్శించి మాట్లాడారు. తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సహకారంతో విద్యార్థులు చేసిన ప్రయోగాలు ఎగ్జిబిట్స్ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులు రెడ్ క్రాస్ సహకారంతో స్కూల్ ఆవరణలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ శిబిరాన్ని రెడ్ క్రాస్ చైర్మన్ మాంటిసోరి ప్రకాష్ బాబు ప్రారంభించి రక్తదానం చేసిన తల్లిదండ్రులను డ్రీమ్ స్కూల్ యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభినందించారు. విద్యార్థిని విద్యార్థులకు రక్తదానం గొప్పతనాన్ని తెలియజేసి వారి ద్వారా తల్లిదండ్రులకు అవగాహన కల్పించి వారి సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేసినట్లు కరస్పాండెంట్ లక్ష్మీదేవి చెప్పారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న తల్లిదండ్రులకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు జాతీయ సైన్స్ దినం సందర్భంగా డ్రీమ్స్ హై స్కూల్ వారు రెడ్ క్రాస్ సహకారంతో నిర్వహించినటువంటి ఈ రక్తదాన శిబిరానికి అనూహ్యంగా మంచి సంఖ్యలో ప్రతి పిల్లల తల్లిదండ్రులు వచ్చి స్వచ్ఛందంగా రక్తదానాన్ని ఇవ్వడం ఎంతో ముదావహం. ఇటువంటి చక్కటి కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన డ్రీమ్స్ యాజమాన్యాన్ని రెడ్ క్రాస్ చైర్మన్గా అభినందిస్తున్నాను. వాళ్ళు చెప్పారు, పిల్లల్ని ఈ యొక్క బ్లడ్ డొనేషన్ యొక్క దాని యొక్క గొప్పతనాన్ని వాళ్ళకి మోటివేట్ చేసి వాళ్ళ ద్వారా వాళ్ళ తల్లిదండ్రులను మోటివేట్ చేసి వాళ్ళ ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశామని ఇది చాలా అభినందించదగ్గ విషయం. ఎందుకంటే చిన్న వయసులోనే వాళ్ళకి రక్తదానం యొక్క గొప్పతనాన్ని దాంట్లో పొందేటటువంటి అనుభూతిని తెలియజేసి వారి ద్వారా వారి తల్లిదండ్రులకి స్ఫూర్తినిచ్చేటట్లుగా చేసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం నిజంగా యాజమాన్యాన్ని మరోసారి నేను అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున తల్లిదండ్రులు రక్తాన్ని ఇవ్వడానికి రక్తదానం చేయడానికి ముందుకొచ్చారని తెలిసింది.
పిల్లలు సొంతగా వాళ్ళంతటి వాళ్ళే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా గేదర్ చేసుకొని వచ్చి వాళ్ళ యొక్క పేరెంట్స్ యొక్క సహకారంతో అలాగే ఉపాధ్యాయుల యొక్క సహకారంతో చక్కగా తయారు చేయడం అనేది జరిగింది. చక్కటి థర్మల్ పవర్ ప్లాంట్, ఆర్గానిక్ ఫార్మింగ్, అలాగే చిరుధాన్యాలతోటే మనకి ఆరోగ్యం అనేది చాలా బాగుంటుంది. జంక్ ఫుడ్ అనేది తినకూడదు, మంచి మంచి ఆరోగ్యకరమైనటువంటి కూరగాయలని, అమ్మా నాన్న వండిపెట్టినటువంటి పిండి వంటలని భుజించాలని, అలాగే సోలార్ సిస్టము, హ్యాండ్ క్రాఫ్ట్, అలాగే బ్లడ్ ఎలా బ్లడ్ ఎటువంటి గ్రూపు అంటే చిన్నతనంలోంచి పిల్లల్లో డాక్టర్స్ అనేటువంటి నేచర్ని తీసుకురావడం అనేది జరిగింది. పిల్లలు చక్కగా బ్లడ్ టెస్ట్ అనేది చేసి ఏ గ్రూపు ఉంది మనలో ఉన్నటువంటి గ్రూప్ను కూడా వాళ్ళు ఐడెంటిఫై చేయడం అనేది జరిగింది. అలాగే ఈ సైన్స్ డేలో భాగంగా మేము ఎవ్రీ ఇయర్ బ్లడ్ డొనేషన్ క్యాంప్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు స్వచ్ఛందంగా పేరెంట్స్ వాళ్ళంతటి వాళ్ళే మన యొక్క రక్తము మరొకరి యొక్క ప్రాణానికి దానం అవుతుంది, ప్రాణదానం అవుతుంది అనేటువంటి నేచర్ తోటి అందరు కూడా వచ్చి బ్లడ్ అనేది డొనేట్ చేయడం జరుగుతుంది. అది చాలా ఆనందంగా ఉంది మాకు కూడా, ఎందుకంటే మన రక్తం ఇంకొకరి ప్రాణాలను కాపాడుతుందంటే అందులో ఇంకా. ఓపెన్ స్కూల్ 10వ తరగతి ఇంటర్మీడియట్ 2019-20 విద్యా సంవత్సరం పరీక్షలు April 25 నుంచి May 2 వరకు జరుగుతాయని డీఈఓ విఎస్ సుబ్బారావు, సమన్వయకర్త హిమజ ఓ ప్రకటనలో తెలియజేశారు. ఇంటర్ వృత్తి విద్యా ప్రయోగ పరీక్షలు May 3 నుంచి 7వ తేదీ వరకు జరుగుతాయని వారు తెలియజేశారు. సత్యన్యూస్లో టేక్ ఎ షార్ట్ బ్రేక్, శ్రీవితాస్. నేషనల్ సైన్స్ డే సందర్భంగా ఒంగోలులోని ఇస్లాంపేటలో గల లిటిల్ ఏంజల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సైన్స్ ఫెయిర్ను ఏర్పాటు చేశారు. లిటిల్ ఏంజల్స్ స్కూల్ కరస్పాండెంట్ షాజీ మస్టర్ ఈ సైన్స్ ఫెయిర్ను పర్యవేక్షించారు. లిటిల్ ఏంజల్స్ ఇంగ్లీష్ మీడియం హైస్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసిన ఈ సైన్స్ ఫెయిర్లో పాఠశాల విద్యార్థిని విద్యార్థులు ప్రదర్శించిన పలు రకాల సైన్స్ ప్రాజెక్టులు వారిలోని సాంకేతిక సృజనాత్మకతకు అద్దం పట్టాయి. విద్యార్థులకు సైన్స్ పట్ల, అధునాతన సాంకేతికత పట్ల అభిరుచిని పెంచేందుకు ప్రతి ఏటా February 28 తమ పాఠశాలలో ఇలాంటి సైన్స్ ఫెయిర్లు నిర్వహిస్తుంటామని కరస్పాండెంట్ షాజీ మాస్టర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం వేణు, అందే మోహన్ బాబు, పాండు, సంతోష్, అంకారావు, కోటేశ్వరి, రాణి, షహనాస్, రజని తదితరులు పాల్గొన్నారు. న్యూస్ పెట్టాలి సార్. And this water is helpful.
సైన్స్ డేగా మనం సెలబ్రేట్ చేస్తున్నారు. డాక్టర్ సివి రామన్స్ రామన్ ఎఫెక్ట్ ఈరోజు మనం సైన్స్ డేగా తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఎడ్యుకేషన్ కాకుండా మన పిల్లలు లోపల ఉన్న మైండ్లు ఉన్న ఎబిలిటీని టాలెంట్ని వాళ్ళ ఐడియాస్ని మనం రేపు ఫ్యూచర్లో కూడా యంగ్ సైంటిస్ట్గా తయారు చేయడానికి వాళ్ళ లోపల ఉన్న ఎబిలిటీ వాళ్ళు ఇక్కడ మనం డిక్లేజెస్ హై స్కూల్ గ్రౌండ్లో వాళ్ళు ఇప్పుడు అందరూ వాళ్ళు ప్రజెంటేషన్ చేశారు. నాకు చాలా సంతోషం. చాలా వెరైటీగా చాలా సూపర్గా మంచి రకాలు ప్రాజెక్టు వాళ్ళు తయారు చేశారు. నేనే అద్భుతపడ్డారు వీళ్ళ లోపల ఇంత టాలెంట్, ఈ చిన్నపిల్లల లోపల కూడా ఇంత మంచి టాలెంట్ ఉందని. ఇప్పుడు ఇది చూసి ఖచ్చితంగా నేను చెప్తున్నాము రేపు వాళ్ళ ఫ్యూచర్ నంబర్ వన్గా అంటే వాళ్ళు పెద్ద పెద్ద సైంటిస్ట్గా తయారవుతారని నేను కోరుకున్నాను. అలాగే ఈరోజు ఈ ప్రాజెక్ట్ అందరూ తయారు చేసిన పిల్లలందరికీ ధన్యవాదాలు చెప్పి టైలర్స్ డే సందర్భంగా ఘంటసాల స్వరాలయం వారి ఆధ్వర్యంలో సివిఎన్ రీడింగ్ రూమ్ లో నిర్వహించిన సినీ సంగీత విభావరి అందరినీ అలరించింది. భూమిలో నా మల్లి అలాయే, దివిలో నా తారకలాయే, నీ నవ్వులే రాశాను ప్రేమలేఖలెన్నో, దాచాను ఆశలన్నీ నీలో. భూమిలో నా మల్లి అలాయే, దివిలో నా తారకలాయే, నీ నవ్వులే అల్లని కురులలో తెల్ల తెల్లని సిరిమల్లెనై, నల్లని నీ కురులలో తెల్ల తెల్లని సిరిమల్లెనై, పరిమళాలు చిలుకుతూ నే పరవశించుకోనా, విన్నవించుకోనా చిన్న కోరిక. న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలులోని సంతపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన దిశ మహిళా పోలీస్ స్టేషన్ను ప్రారంభించిన రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, దిశ చట్టాన్ని ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని స్పష్టీకరణ. కలెక్టరేట్లోని సిపిఓ సమావేశ మందిరంలో జిల్లా అధికారులతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజయ్ కల్లం సమావేశం. పేదలకు ఇచ్చే నివేశన స్థలాలు అన్ని వసతులతో కూడి ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశం. నగరంలోని పలు పాఠశాలల్లో ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలు, ఆకట్టుకుంటున్న చిన్నారుల సైన్స్ ప్రాజెక్టులు. సత్యాన్యూస్లో ఇప్పుడు నేటి మాట. కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు, అతిగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు, అనవసరంగా మాట్లాడితే అర్థాన్నే కోల్పోతారు, అదే ఆలోచించి మాట్లాడితే ఆప్తులుగా మిగిలిపోతారు. సత్యాన్యూస్ సుందరతో సమాప్తం. నెక్స్ట్ బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.